ఢిల్లీలో కూర్చోవచ్చు, ఆయన కూర్చోరు. ఆయన కావాల్సింది నేను నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళకి చేయాలనేది పెట్టుకున్న వ్యక్తి. అలాంటప్పుడు దీని వెనక ఎవరో వాళ్ళు ఉండడమో, వీళ్లకు మేలు చేయడమో, ఇంకొకరికి ఎవరికో ఇది చేయాలనే ఇది ఉండేది. ప్రజలైతే నమ్మరు మీయాలో ఖచ్చితంగా ఇవి కాదు, ఇంకా చాలా వస్తాయి. నిన్ననే అన్నారని నేను చూసిన ఆయన ఒక ఒక నాయకుడు, అక్కడ తెలంగాణ నాయకుడు ఏది, భారతమ్మ కూడా రాజకీయపరమైన ఆకాంక్షలు ఉన్నాయి, అసలు ఆమెకు మోసం చేశారు మొదలు పెట్టారు. ఇంకా ఇట్లాంటి ఆన్స్లాట్ వస్తుంది, ట్రై చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ మేము ఫీల్ అయ్యేదంటే ఇంతకంటే పెద్ద పెద్దవి జరిగాయి గతంలో, వీటన్నిటిని తట్టుకునే ఇదైంది, అవి నిలబడతాయని అనుకోవట్ల. అల్టిమేట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఒక్కటే, అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు లేవు, ఎలాంటి వ్యక్తిగతమైన ఇవి లేవు. కేవలం ఈ పార్టీ ఎక్స్పాండ్ చేయాలన్నా వద్దా, ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో ఉండాలన్నా వద్దా, ఉంటే దానివల్ల వచ్చే లాభ నష్టాలు పార్టీగా ఆస్తి పెట్టుకున్న ఆటేదో వ్యక్తులు కని కాదు, వాటికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు, స్ట్రాంగ్ అభిప్రాయాలు, స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉండి తాను అధ్యక్ష పదవిలో, ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం వలన మొత్తం దీనివల్ల స్థిరమైన అభిప్రాయాలు, వాటిలో చేంజ్ లేదు. షర్మిలమ్మ కొత్తగా పెట్టాలనో లేదా ఈ పార్టీని అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నచ్చ చెప్పే ప్రయత్నాలు జరిగాయి. వద్దు, కొత్త దానివల్ల కూడా ఉండే నష్టాలు, దానివల్ల వచ్చే కష్టాలు, ఉన్న పరిమితులు ఇవన్నీ కూడా చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి వద్దు వద్దని గట్టిగానే ప్రయత్నం జరిగింది. మాలాంటి వాళ్ళం సన్నిహితులుగా ఉన్న వాళ్ళం కూడా ఒక లెవెల్ వరకు రీచ్ కాగలిగాం. ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు అందరూ మాట్లాడుకుని ఉంటారు, ముందు దాని జరిగింటే నాకు తెలియని కూడా చర్చలు జరిగింటాయి. కానీ నేను స్థూలంగా చెప్పేది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కాన్షియస్గా తీసుకుంటే ఒక పెద్ద ఆమె కూడా అనుభవించాలు, ఆమె కూడా అంత సుదీర్ఘకాలం ప్రజల మధ్య నడిచింది. నేను అన్నట్టు రాజకీయ ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఆమె కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది. దానికి ఆమె రెస్పాన్సిబుల్ అవుతారు, దాని ఫలితాలు కూడా ఆమె అవుతారు. కానీ వ్యక్తిగతంగా రిలేషన్స్కు దానికి సంబంధం లేని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మీరే చెప్పండి అమ్మా, ఒక ఒక ఇంత పెద్ద పార్టీలో ఎదగనీయడము, ఆమె అంత పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేయగలిగిందంటేనే ఇన్వాల్వ్ అయితే చేస్తేనే కదా, అధ్యక్షుడు ఇన్వాల్వ్ చేస్తేనే కదా, లేదా ఆమె సహోదరుడు ఆయన అన్న ఇన్వాల్వ్ చేస్తేనే అంత దూరం నడవగలిగారు, ప్రజల్లో వెళ్ళారు, కష్టపడ్డారు, నిజంగా చాలా ఇది చేశారు. అలాగే పదవులకు సంబంధించి రెండో మూడో పదవులో వాటి అది ఎప్పుడు ఇష్యూ అవుతుందని నేను అనుకోను. అంత ఆ ఫ్యామిలీకి ఏది, ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేషనల్ లెవెల్ అంత ఉన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరు ఏదో ఒక పదవి దీనికోసమో దానికోసమో ఇది అయిపోయి గొడవలు అయి వస్తాయంటే అంతకంటే సిల్లి ఇదే వేరే ఉంటుందని నేను అనుకోను. పైగా ఈ ప్రయత్నం దాన్ని ఫెయిల్ అయినారని చెప్పి ఒక పెద్ద కష్టమైన ఒక బాధ్యత ఎత్తుకుని పోతారని కూడా నేను అనుకోను, అలాంటి చేస్తుంటారని కూడా నేను అనుకోను. అందుకు అవకాశం కూడా లేదు. ఏ అక్కడ ఇంత ఇంత ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయి మాకు కావాల్సినవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుకుంటే వాళ్ళను వచ్చి పిక్ చేసి తన పడిన కష్టం వల్ల, ప్రజల్లో ఉండే అభిమానం వల్ల లీడర్లుగా ఎవరు చేయగలుగుతున్నప్పుడు సొంత చెల్లెలు పార్టీలో కూడా ఇదిగా ఉన్నాం, అది ఒక పెద్ద ఇష్యూ అవుతుందని అవుతుందని నేను అనుకోను. దానికోసం ఏదో ఇది చేస్తాను. ఇది నేను ఇతరగేసి అడుగుతా, నిజంగా ఆమె చేసిందే కూడా వీళ్ళే మీ మీడియానే అనేది, ఇంకా కుటుంబం తప్ప వేరే కనపడట్లే. అన్న ఇది చెల్లెలు అక్కడ మొత్తం కుటుంబం, తల్లి గౌరవాధ్యక్షురాలు, చెల్లెలు ఇది మొత్తం వచ్చేసి వీళ్ళదే అయిపోయింది, పార్టీ లేదని అప్పుడు కూడా అనేవాళ్ళు. వాటన్నిటి పట్టించుకుంటూ కూడా నడవలేము. వీఆర్ ఫోకస్డ్ ఆన్ ది స్టేట్. మీరు అనుకునే వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇండివిజువల్ స్పర్తలు అలాంటివి కారణం కాదు, కారణం కావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే అన్ని సర్ప్లస్ ఉన్న ఫ్యామిలీ, అది మొదటి నుంచి పాలిటిక్స్లో ఉన్న ఫ్యామిలీ లేదా ముందు నుంచి ప్రజల్లో ఉన్న ఫ్యామిలీ, దేనికి ఏదో పట్టుకుని లాగి చేసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీ. ఉంటే ఎస్, స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఇష్యూస్ వీటి మీద రావచ్చు. నేను చెప్తున్నది అదే చెప్తున్నా కదా, దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈయన స్థిరమైన అభిప్రాయం ఇది, ఆమె స్థిరమైన అభిప్రాయం అది ఉన్నట్టుంది. అది మరి ఎంతవరకు అది వెళ్తుందో తెలియదు, కానీ ఆ ఉద్దేశంతోనే మొదలు పెట్టినట్టుంది. అంతే, వీ విష్ ఆర్ ఆల్ ది బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పర్సనల్గా నేను అనుకున్నదైతే, బట్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వెనక్కు తిరిగి చూసుకుంటే ఈయన జర్నీ మొదలుపెట్టేటప్పుడు ఎంతవరకు సక్సెస్ అంటే తెలియదు. లాంగ్ జర్నీ, టీడీఎస్ జర్నీ,
హై స్టేక్స్ కానీ కమిటెడ్గా ఇది చేశారు. ఈరోజు ఆయన అక్కడ కూర్చున్నారు, మా లాంటి వాళ్ళ మేము ఇక్కడ కూర్చోలేదు, మాట్లాడగలుగుతున్నాం కొంత దీనికి అధారిటీగా. మరి అవన్నీ ఎట్లుంటాయో జర్నీ తెలియదు. రాష్ట్రానికైతే ఇక్కడ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక రాష్ట్రంలో పోయి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎలాగూ లేనని చెప్పాం పార్టీ ఎక్స్పెన్షన్, పరోక్షంగా కూడా వేరే పార్టీలతో పెట్టుకోవడం కానీ చేయడం కానీ ఇంకా అయితే ఉండదు, ఉండబోదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఇంకో రాష్ట్ర ప్రభుత్వంతో డీల్ చేయడంలో వీలైనంత సులభమైన అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఫ్రిక్షన్ అయితే కోరుకోరు. అక్కడ ఎవరున్నా సరే కోరుకోరు. అసలు వద్దు అని చెప్తుంటే ఇంకా సలహాలు ఇస్తాము దానికి సంబంధించి తెలిగారా ఎందుకుంటుందమ్మా? అదే ఇప్పుడు నేను సంబంధం లేనంటే సన్నిహితంగా దగ్గరగా చూసినప్పుడు నేనే చెప్తున్నా ఈ విషయం రాల్ది బెస్ట్ అని. ఆయన ఎందుకుండవు, ఆయనకి ఎందుకుంటావు, కానీ దానికంటే కళ్ళ ముందు పిక్చర్ లార్జర్ పిక్చర్ చూస్తే డిఫరెంట్గా కనపడుతుంది. అక్కడ ఉన్నవి అవి మామూలుగా ఉండవు. ఆయన అంటే ఆ మొసళ్ళ మధ్య పది లాగారు ఇంతవరకు, కానీ బట్ హౌ ట్రెచరస్ అది ఎంత భయంకరంగా ఉంటుందనేది చూసినందువల్ల భయం వరీడ్గానే ఉంటారు నేను అనుకోవడం అన్నగా వరీడ్గా ఉంటారు. బట్ ఆబ్వియస్లీ ఆయన బెస్ట్ విషయస్ ఉంటాయి అనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మళ్ళీ వద్దు వద్దు అనేది ఆయన కోరిక. ఏమన్నా అర్థం ఉందా నువ్వు అడిగేదానికి? కాదు కాదు, ఎక్కడన్నా ఉంటుందా అన్నా చెల్లెలు నాకు తెలియదు. మీ అదే కదా అడిగింది, ఇక్కడ నుంచి గైడ్ లైన్స్ ఉంటాయంటే ఎందుకుంటాయి? ఆ పొలిటికల్ పార్టీ అయ్యాక మీరు ఫస్ట్ గమనించాల్సింది వ్యక్తి వేరు, పొలిటికల్ పార్టీ వేరు. పొలిటికల్ పార్టీ పెట్టాక హీజ్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా హీజ్ ఆన్సరబుల్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్యాడర్ పబ్లిక్. సో దానికి తెలియకుండానే నువ్వు స్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు లాగా మోసపూరితమైన పొలిట్ బ్యూరోలు లక్ష ఇవి పెట్టుకుని కమిటీలు పెట్టుకునే అట్లే ఉంటుంది. పెట్టుకోకపోయినా అదర్వైజ్ యూ విల్ నాట్ బి దేర్ అన్లెస్ యూఆర్ కమిటెడ్ టు యువర్ ఐడియాలజీ, యూఆర్ కమిటెడ్ టు యువర్ పార్టీ, యూఆర్ కమిటెడ్ టు యువర్ ప్లేస్ ఆఫ్ స్టేట్ కానీ ఎక్కడన్నా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ తెర వెనకంగా ఓటు తిప్పుకొని ఆ రకంగా ఓటు చేసి ఈ రకంగా ఓటు చేసి ఇవన్నీ చేసే ఆలోచనలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రానే రావు, ఆయన ప్లెయిన్ స్ట్రైట్ ఫ్యూచరిస్టిక్ నాయకుడు కాబట్టి అలాంటివి ఉండవు. అసలు ఇంకా అక్కడ ఆమె నేను ఎందుకు నేను స్టడీ చేస్తున్నా షర్మిలమ్మ అంటే నువ్వు అక్కడి నుంచి మళ్ళీ ఏపీలోకి వచ్చేసి ఇదే నేను చెప్పడం అంటే దానికి ఏం ఆన్సర్స్ ఏముంటాయి చెప్పమ్మా? ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఏమన్నా మేము ఎవరూ ఇమాజిన్ చేయలే ఇది జరుగుతుందని. జరిగింది, ఫ్యూచర్లో ఏముంటాయి అంటే ఏది వచ్చినా ఆయన మాటల్లోనే చెప్పాలంటే దేవుడు ఇది ప్రజల ఆశీస్సులు వీటికి సంబంధించే ఉంటాయి. దీనికి దానికి సంబంధమే లేని వ్యవహారం అది. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి ఆన్సర్. వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బట్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక మేము గమనించినాం 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 106 స్థానాల్లో పోటీ చేసినట్టున్నాం. నేనే అప్పుడు ఎక్కువ తెలంగాణ చూశాను, 6% ఎంత ఓటింగ్ వచ్చింది. యాక్చువల్ ఉమ్మడి రాష్ట్రం అయితే నా కాన్ఫిడెన్స్ నేను చూశాను కాబట్టి తెలంగాణ మేము గవర్నమెంట్లోకి వచ్చేసేవాళ్ళం అనుకుంటాం. ఉమ్మడి రాష్ట్రం పోయింటే తెలంగాణ కూడా సీట్లు బాగా వచ్చేవి. బట్ తెలంగాణ డివైడ్ కాగానే అభిమానులందరూ మొహం మీదే అంటూ వచ్చారు, ఇంకా మీ పని మీదిన్నా మా పని మాదే అని అనేది మొదలైంది. ఇదే ఇప్పుడు గాంధీ మహాత్ముడు